ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతి ఏడాది ధోని సారథ్యంలో బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్ గెలుచుకొని అటు ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ప్రతిసారి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ ఉంది ఈ జట్టు అయితే భారత క్రికెట్ లో దిగ్గజ కెప్టెన్ గా పేరున్న మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతూ ఉండడంతో ఇక ఈ జట్టులో చోటు దక్కించుకోవాలని అందరూ భావిస్తూ ఉంటారు ఇకపోతే ఇటీవల జరిగిన మెగా వేలంలో ఎంతో మంది యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ క్రమంలోనే మార్చి చివరిలో అటు ఐపీఎల్ జరుగుతుండగా ఈసారి చెన్నై జట్టు ఎలా ఉండబోతుందనే దానిపై కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇటువంటి సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్కాట్ చెన్నై సూపర్ కింగ్స్ అంటూ ఒక హ్యాష్ టాగ్ వైరల్ గా మారిపోయింది ఇది చూసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులందరూ కూడా షాక్ తింటున్నారనే చెప్పాలి అయితే నెటిజన్లు ఇలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మండిపడడానికి ఒక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది తమిళలకు అన్యాయం చేసిన శ్రీలంక క్రికెటర్లకు మెగా వేలంలో చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ ఎందుకు తీసుకుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఇరవై లక్షల మంది తమిళలను శ్రీలంక శరణార్థులుగా పంపిందని అంటున్నారు అయితే ఇటీవలే మెగా వేలంలో శ్రీలంక క్రికెటర్ మహేష్ తీక్షణను చెన్నై జట్టు కొనుగోలు చేసింది ఈ క్రమంలోనే అతన్ని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని బ్యాన్ చేయాల్సి వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ హల్చల్ చేస్తున్నారు ఇలాంటి సమయంలోనే బాయ్కాట్ చెన్నై సూపర్ కింగ్స్ అనే హ్యాష్ టాగ్ వైరల్ గా మారింది